గారు, పుష్పారావు గారు, శ్రీ అచ్యుత ప్రకాష్ గారు, శ్రీ మేడ హనుమంతరావు గారు చేస్తున్నాం. మనం చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలిసినప్పుడు 1 2 3 4 బహుమతి సాధించినటువంటి శ్రీ నాగంపట్ల పల్లె టీము మరియు దర్శీ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి టీము ఆధ్వర్యంలో ఈ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో గెలి పొందినటువంటి క్రికెటర్స్ కి, విన్నర్స్ కి ఫస్ట్ ప్రైజ్ శ్రీ సిద్ధ సుధీర్ కుమార్ గారు 25,000 రూపాయలు శ్రీ సిద్ధ రంగుల సుధీర్ బాబు గారిని మన ప్రేక్షకులు, క్రికెటర్స్ అసోసియేషన్ మరియు అందరి అభిమానుల సమక్షంలో వేడుకగా సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగుదేశం పార్టీ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ అందరం తెలిసి అదేవిధంగా 3వ మూడు ప్రిఫరెన్స్, 4వ మూడు చిరుతాండలేసి తెలిసి కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరి సమక్షంలో గెలు పొందినటువంటి అన్ని టీములకు బహుమతులు శ్రీ సిద్ధ సుధీరు బాలుగారి చేతుల మీద ప్రదానం చేయడం జరుగుతుంది. కాబట్టి యూత్ సభ్యులు, కంసి క్రికెట్ అసోసియేషన్ నిర్వహించినటువంటి ఆర్గనైజర్స్ కి మరియు కమిటీ సభ్యులకి అందరికీ కూడా తెలిసి అదేవిధంగా 3వ మూడు ప్రిఫరెన్స్, 4వ మూడు చిరుతాండలేసి తెలిసి కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరి సమక్షంలో గెలు పొందినటువంటి అన్ని టీములకు బహుమతులు శ్రీ సిద్ధ సుధీరు బాలుగారి చేతుల మీద ప్రదానం చేయడం జరుగుతుంది. కాబట్టి యూత్ సభ్యులు, కంసి క్రికెట్ అసోసియేషన్ నిర్వహించినటువంటి ఆర్గనైజర్స్ కి మరియు కమిటీ సభ్యులకి అందరికీ కూడా సిద్ధ రాఘవరావు గారి మరియు యువ పారిశ్రామిక వేత్త డైనమిక్ యంగ్ లీడర్ శ్రీ సిద్ధ వింటర్ సుధీర్ కుమార్ గారి ఆధ్వర్యంలో దర్శీ క్రికెట్ అసోసియేషన్ ఆర్గనైజర్స్ మరియు కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో దాదాపు వేదిక మీద ఉన్నటువంటి సమక్షంలో బెంగళూరు టీమ్ కి శ్రీ సిద్ధ వెంకట సుధీర్ కోసం కలిసి నాలుగో బహుమతి అందజేస్తున్నప్పుడు శ్రీ కేశవ వెంకట రెడ్డి గారు మరియు మన సిద్ధ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం తలబెట్టినటువంటి కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమం కలిసి సభ్యులు దేశం సింహాసనం
వారి స్వలోకులు చంద్రశేఖర్ వారి కుమారులు చేస్తున్నారు వారికి అంజనాల చెందిగా అదేవిధంగా రెండవ బహుమతి అందజేసినటువంటి దాతలు త్రిమూర్తులు ఈసారి 10 మంది కలిపారు. అందు కాబట్టి మీ ముగ్గురిగా త్రిమూర్తులు అని పేరు వచ్చింది కాబట్టి మీ ముగ్గురు అందుకోవాల్సింది బాబు గారు కోరుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విజయవాడ 10 మంది కలిపారు. అందు కాబట్టి మీ ముగ్గురిగా త్రిమూర్తులు అని పేరు వచ్చింది కాబట్టి మీ ముగ్గురు అందుకోవాల్సింది బాబు గారు చేద్దాం కోరుతున్నాము. అదేవిధంగా వారి నిర్వహణలో బాధ్యతలు చేపట్టి ఇప్పటి వరకు విజయవంతంగా చేకూరుతున్నటువంటి సభ్యులు గారు చేస్తున్నట్టుగా బాబు అందుకోవాల్సింది మనం ఈ కార్యక్రమానికి విజయం క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 11/1/2019 నుండి 21/2/2019 తేదీ వరకు నిర్వహించబెట్టినటువంటి ఆర్గనైజేషన్ జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 44 టీంలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఫైనల్ గా మనం 4 టీమ్స్ కి బహుమతులు ఇవ్వడం జరిగింది. ఎంతో మంది ప్లేయర్స్ కాన్షియన్స్ నుంచి మరియు పక్క మండలాల నుంచి కూడా వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేయడము ఆనందకరమైన విషయము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి మంచి చేస్తామని మరి ఈ కార్యక్రమాన్ని ఆరంభించిన టీం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 11/1/2019 నుండి 21/2/2019 తేదీ వరకు నిర్వహించబెట్టినటువంటి ఆర్గనైజేషన్ జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 44 టీంలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఫైనల్ గా మనం 4 టీమ్స్ కి బహుమతులు ఇవ్వడం జరిగింది. ఎంతో మంది ప్లేయర్స్ కాన్షియన్స్ నుంచి మరి పక్క మండలాల నుంచి కూడా వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేయడము ఆనందకరమైన విషయము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి మంచి చేస్తామని మరి ఈ కార్యక్రమాన్ని ఆరంభించిన టీం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కుటుంబ సమస్యల కారణంగా ఫ్రెండ్స్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం అనారోగ్య కారణాల వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగా శ్రీ సీతారంగ సుందర బాబు గారు